కాకపోతే తల అయితే వంచ నేను ఎవరికి గౌరవిస్తాను మనుషు. నేను మనుషులకి చాలా గౌరవిస్తాను. చాలామంది అడుగుతారు నువ్వు కన్వీనియంట్గా మాట్లాడేదేంటి, నువ్వు కూర్చోబెట్టి నీ భావజాలం ఏంటని. శగివరాన్ని ఇష్టపడతావు, స్వామి వివేకానందాన్ని ఇష్టపడతావు. నేను ఎలా చూస్తాను మనుషుల్ని అంటే, మహాత్ముల్ని, మహనీయుల్ని, ఏ మనిషి అయినా సరే, మానవత్వం కోసం కష్టపడే ఏ వ్యక్తి అయినా సరే, వాళ్ళు ఏ వాదన తీసుకున్నప్పుడు, షెగివేరా మార్క్సిస్ట్ వాదన తీసుకున్నప్పటికీ, ఒక మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ నల్ల జాతీయుల హక్కుల కోసం పోరాడి వాళ్ళ వ్యక్తులు ఆస్ఫూర్తి కానీ, ఆయన క్రిస్టియన్ రెవరెండే కావచ్చు, ఆయన ఒక చర్చి నడిపే రెవరెండ్ కావచ్చు. కాకపోతే నాకు మనుషుల్లోని నాయకుల్లో మానవత్వం అని చూస్తాను. ఆ మానవత్వం అందరికీ పనిచేసేది అయితే వాళ్ళకి ఏ కులమైనా, ఏ ప్రాంతమైనా, ఏ జాతి అయినా నేను నా గుండెల్లో ఆ స్ఫూర్తిని నింపుకుంటాను. వాళ్ళు తెలిసిన వాళ్ళు చూపించిన స్ఫూర్తి నేను మీతో పంచుకుంటాను. అందుకే నాకు షెగివేరా కానీ స్వామి వివేకానంద కానీ, అంతేగాని ఒక భగవద్గీత చదవగానే కూర్చోబెట్టి నువ్వు ఒక ఆలోచన విధానం, బైబిల్ చదివితే ఇట్లా ఆలోచించే వ్యక్తిని కాదు. నేను చాలా ఒక సమగ్ర దృష్టితో చూసేవాడిని ప్రతి సమస్యను. నేను చాలా జాతీయ భావాలతో పెరిగిన వాడిని. ఆ జాతీయ భావాలతో పెరిగిన వాడిని కాబట్టి ముందు నాకు దేశం చాలా ముఖ్యం, నాకు సమాజం. ఆ తర్వాతే నా గెలుపు కానీ, నా ఉనికి కానీ, నేను పార్టీని కూడా ముందు నేను జై జనసేన అన్నాను. నేను ఆఖరిని ఎప్పుడు జై జనసేన అని చెప్పను. నేను కోరుకునేది భారతదేశానికి జై హింద్ అని చెప్తాను, భారత్ మాతాకి జై. ఎందుకంటే మన దేశం, మనకంటే దేశం గొప్పది. అలాంటి దేశాన్ని నేను తల ఉంచుతాను. పార్టీలు కూడా దేశానికి తలవంచాలి తప్ప పార్టీల ఉనికి కోసం దేశ ప్రయోజనాలని చంపే విధానం ఉంది. మనకి ఎలాంటి నాయకులుగా, నిన్నే చూశాను నేను వైసీపీ నాయకులు ఢిల్లీ వెళ్తే మొన్న వారికి ఇంటర్వ్యూ లభించలేదండి. అమిత్ షా గారు ఇంకా ఢిల్లీలో కొంతమంది మంత్రులు లభించలేదు. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ గారు అనుమతి ఇంటర్వ్యూ లభించలేదు. ఇట్లా ఎన్ని చూస్తే నాకు, అలాగే మనకి ఈ కోల్ శాఖ మంత్రి అంటే దేనికి వెళ్ళి, నేను అంటే విన్నది ఎంతవరకు మనకి తెలియదు కానీ విన్నది ఏముంటుందంటే, మన మీద కేసులు ఉన్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ధైర్యం సరిపోదు. ఏదన్నా మాట్లాడదామంటే సిబిఐ కేసులు అని చెప్పి ఎవరైనా మనకంటే పై వాళ్ళు తీసినప్పుడు లొంగి ఎక్కడ కాంప్రమైజ్ అవుతామంటే, మనకి ఒంగోలు ప్రకాశం జిల్లాకి నీళ్లు కావాలి, ప్రకాశం జిల్లాకి ప్రాజెక్టులకి నీళ్లు కావాలి, కొత్త ప్రాజెక్టులు రావాలి, వలస లాపాలంటే నా మీద కేసులు ఉంటే నేను వెళ్ళి బలంగా మాట్లాడలేను నా పై స్థాయి వ్యక్తులతోటి. ఏదన్నా మాట్లాడితే నీ మీద కేసులు ఉన్నాయని చెప్పేసి అక్కడ నిర్వీర్యం చేసేటప్పుడు నేను ప్రజా హక్కుల కోసం మాట్లాడలేను. అలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు అయితే ఎంత న్యాయం జరుగుద్ది అనేది సందేహాత్మకమే. నాకు జగన్ రెడ్డి గారు కానీ లేదంటే సిబిఎన్ మన చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళు ఎవరితో నాకు వ్యక్తిగతంగా విభేదాలు లేవు, ఉండవు కూడా. నాకు విభేదాలు ఎందుకు వ్యక్తిగతంగా ఉండవంటే, నేను వాళ్ళు నాకు ఏమి చేసిన నాకు నేను పట్టించుకోలేను. ఎప్పుడు పట్టించుకుంటానంటే ఒక సమూహానికి సమస్య వచ్చినప్పుడు వారి విధి విధానాల వల్ల. శాంతి భద్రతల్ని కాపాడాల్సిన ముఖ్యమంత్రులు, చట్టాలని సంరక్షించాల్సిన ముఖ్యమంత్రులు, సొంత చిన్నాన్న కిరాతకంగా మెడకోసి చంపేస్తే, అప్పట్లో తెలుగుదేశం అప్పుడు ప్రభుత్వం చేయించింది అన్న లేపిన వాళ్ళు, లేదంటే కోడికత్తితో దాడి చేశారు నా మీద, మరి ఆ రోజు అవి మాట్లాడి ఆంధ్ర పోలీసుల మీద నాకు నమ్మకం లేదు, సిబిఐ విచారణ జరిపించమని వాళ్ళే అన్నారు. అప్పుడు సొంత చిన్నాన్న చనిపోతే మాకు నమ్మకం లేదు ఆ రోజు అన్నారు. మరి ఈరోజు వాళ్ళే ముఖ్యమంత్రి అయ్యారు, వాళ్ళ పార్టీ అధికారంలోకి వచ్చింది, వాళ్ళ మీద విచారణ జరిపించవచ్చు కదా, దోషులు ఎవరో పట్టుకోవచ్చు కదా. కోడికత్తి
కోడికత్తితో దాడి చేసిన అబ్బాయి. ఆ రోజు నేను గవర్నర్ నరసింహన్ గారు కూడా మేము ఆంధ్ర అంటే ఆయన భరోసా ఇచ్చారు జగన్ గారికి. మరి ఈ రోజున అందరూ ముఖ్యమంత్రులు అయిపోయిన తర్వాత మర్చిపోయారు ఆ కేసు కన్వీనియంట్గా? వాళ్ళు మర్చిపోయారమ్మగా, నేను మర్చిపోలేదు. మీరు మర్చిపోయారమ్మగా, నేను మర్చిపోలేదు. ఓకే, ఎందుకు మర్చిపోను అంటే మీరు చట్టాలను సంరక్షించిన వాళ్ళు, సంరక్షించాల్సిన వాళ్ళు. మీరు అలా కన్వీనియంట్గా ఉండబట్టే మీ నెల్లూరు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఒక పత్రికా విలేకరి మీద దాడి చేయగలడు, ఒక మహిళ అధికారిని మీద దాడి చేయగలడు. మీ ఎమ్మెల్యే ఇంకొకళ్ళు ఎక్కడో మన తూర్పుగోదావరిలో అత్యంత కిరాతకం రోడ్డు మీద వెళ్తుంటే పొడి చేయగలరు. ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి? మీరు క్రైమ్ని వెనక్కి వేసుకొస్తే మీ మిమ్మల్ని ఫాలో చేసే వాళ్ళు కూడా అవే చేస్తారు. ఇవి నా సొంత సమస్య కాదు, ఇది మన సమాజ సమస్య. ఇది మనం ఎన్నుకునే వ్యక్తులు నేరాలతోటో ఆర్థిక నేరాలు కానీ వీళ్ళైతే మనకి భయంతో మనం ఈరోజు అణిగిమణిగి ఉన్నాం. మనం నేను చాలామంది ప్రజల్లాగా పిరికితనంతో బతకడానికి అయితే నేను లేను, నేను అలా పుట్టలేదు కూడా. నేను విసుగున్నా పిరికితనంతో, ఎందుకంటే వీళ్ళనంటే మళ్ళీ మన మీద అదే అంటారేమో, వీళ్ళనంటే విసిగిపోయాను దశాబ్దాలు చిన్నప్పటి నుంచి చూసి చూసి. గోపాల నగరంలో పెరిగి ఆ ఇళ్లలో పెరిగినప్పటి నుంచి విసుగున్నాకు, భయం పిరికితనం చిరాకు నాకు. అంటే గెలవడం కోసం గడ్డి తినేస్తావా, కక్కుర్తి పడిపోతావా, కేవలం వ్యక్తిగత లబ్ధి కోసం? నాకు చిరాకు. నాకు నేను అందరిలాగా పిరికితనంతో తల ఉంచుకొని బతికే వ్యక్తిని కాదు. నేను మంచో చెడు సాధిస్తానో లేదో నాకు తెలియదు, కానీ చనిపోయేటప్పుడు మట్టుకు నేను చాలా ధైర్యంగా చచ్చిపోగలను, భగవంతుడి కళ్ళల్లో చూసి చచ్చిపోగలను. అలాగే ఇక్కడున్న పోటీ చేసిన అభ్యర్థులందరికీ కూడా నాకు ఆనందం ఏంటంటే వీళ్ళు దూరదృష్టితో వచ్చారు. మేము వచ్చే సమాజానికి నిలబడాలి, భావితరాలకు నిలబడాలని వచ్చిన వ్యక్తులు వీళ్ళు. అలా కాకుండా ఈ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ తోటి ఉంటే మా గెలుపు వస్తుంది, గెలుపు లేదు వెళ్ళిపోయిన వాళ్ళు, నాకు సంతోషమే. నాకు వాళ్ళు అలాంటి వ్యక్తులు నాకు తెలియదని మీరు అనుకుంటారు, నాకు తెలుసు. కానీ ప్రయాణం ఎక్కడో చోట మొదలు పెట్టకపోతే, అంటే ముందు మనం నీళ్ళని తిప్పేటప్పుడు నానా చెత్త బయటకు వస్తుంది. ఈ రోజున వెళ్ళిపోయేది వెళ్ళిపోయినవాడిని సంతోషం, తేట నీళ్ళు బయటపడితే తర్వాత. ఎవరైతే నిస్వార్థంగా ప్రజాసేవకుంటారు వాళ్ళే చివరిదాకా నిలబడిపోతారు జనసేనతో. నాకు ఎన్ని ఓట్లు వస్తాయి, ఎంత పర్సంటేజ్, ఈరోజు మనం చూస్తే నాకేదో 2.8 మన ప్రకాశం జిల్లాలో ఇంత ఉందని చెప్తే, మనం ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.